మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ను నాకు వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత. ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, గ్యారంటీలు అమలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇక్కడ ఆపద భక్తులు ముక్తా ఉన్నాడు. దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు. గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, లోకమొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు. ఆరు గ్యారంటీలను డిసెంబర్ 9వ తారీఖు నాటే ఆరు గ్యారంటీలు 13 హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు గ్యారంటీలు 13 హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్ట భద్రత తెస్తాము, దాన్ని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు. మడమదిబ్బని పోరాట చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్. పదవీ త్యాగాలు ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీ. మాట తప్పడం పూటకో మాట పార్టీ మారడం నీ నైజం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఒక తొండి వాదన, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీని అర్థం చేసుకుంటావా అని ఒక తొండి వాదనను ఇవాళ అత్తెల్ని ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని నేను చేస్తా ఉన్నాను. నేను నేరుగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మీ సోనియా గాంధీ గారు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు మీరు ఆ రోజు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు, నోటరీ డాక్యుమెంట్లు పంచారు. సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది. ఏం రాసింది చూడండి మీరు. సోనియా గాంధీ గారు లేఖ, తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారు లేఖ. ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ. లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా చూపిస్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నా, మీ తల్లిగా మాట ఇస్తున్నా. మరి ఏమైంది మాట? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నా, 7వ గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ, అది కూడా అమలు చేయాలి. 7వ గ్యారంటీ ఏంటి? ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తారు, కలిసినారే ఉంటుంది. ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్, ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఏమైంది? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే, 100 రోజులు కాదు 120 రోజులు దాటింది, ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను. ప్రజలకు అర్థమైంది, ప్రజలు నిన్ను బండ కేసు కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి
మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నాకు కూడా తృప్తి. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను పదవి కోసం నేను బాధలాడలేదు. నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ చేసినావు కదా, ఎస్ పోలంప గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్థూపం ముందు ఏ అమరుడైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసినో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చెయ్యి. నేను ప్రమాణం చేస్తాను. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్య పెట్టిండ్రు ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలు అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు వితంతువులకు రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్ దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎక్కువ. ఆ 2,000 కలిస్తే ప్రతి పెన్షన్ దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్ దారులకు 10,000 ఇవ్వండి. 15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళలకు బాకీ పడ్డ 10,000 ఇవ్వండి. నెల నెల 2,500 రూపాయలు ఇవ్వండి. ఎస్, నేను తప్పకుండా రాజీనామా చేస్తాను. నేను రెడీ. నేను మాట మీద నిలబడేటువంటి తత్వం మాత్రం లేదు. నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేశాను. తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేశాను. మాకు త్యాగాలు కొత్తగా తెలంగాణ ప్రజలకు ఫెయిల్ అయిందంటే అంతకంటే సంతోషం మాకు పోట్లేదు. 15వ తేదీలో అమలు చేయి. నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా. సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాసింది కదా, ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి మీ సోనియా గాంధీ గారి మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా. దొంగ తిరుగుతూ మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకు అంత భయం? నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి. నువ్వు 6 గ్యారంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అన్నావు. 20 నీ ప్రతి గ్యారంటీ. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 6లో 5 అమలు చేసిన 6లో 5 అమలు చేసిన అంటాడు. ఎంత చేసినవే అంటాడు. నేను చదివిపిస్తా. ప్రతి మీటింగ్ లో 6 ఇట్లా 5 చేసిన అంటాడు. మొదటిది మీరు రాసింది చదువుతున్నా మీరు అంటాడు. మొదటిది మహాలక్ష్మిలో మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయా? 2,500 ఇచ్చిన వారు 2,500 నీ మొదటి హామీ అమలు కాలేదు. రెండవది రైతు భరోసా, ప్రతి ఏటా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను, అమలైందా? మూడవది వ్యవసాయ కూలీలకు 12,000 రాష్ట్రం ఇచ్చినవా? ఒకరికైనా 12,000. నాలుగవది వరి పంటకు 500 బోనస్ ఎక్కడ ఇచ్చినవా? మళ్ళీ 5 గ్యారంటీలు అమలు చేసినట్టు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు మోసం. నీ మేనిఫెస్టోలో అడుగడుగు మోసమే. ఇలా ఏం చెప్పినావు?
యువ వికాసం. యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాడు, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాడు. ఎక్కడన్నా ఒక్కటైనా జరిగిందా? చేయూత 4000 నెలసరి పెన్షన్ ఇస్తాడు. ఎక్కడ పోయింది 4000 పెన్షన్? ఇట్లా ఏది అమలు చేయకుండానే ప్రజలు అమాయకులు అనుకోని 6 ఇంట్లో 5 అమలు చేసిన, 6 ఇంట్లో 5 అమలు చేసిన అని నువ్వు గురిని కొట్టిస్తుంది. ఇది నేను రాసుకొచ్చింది కాదు. ఎలక్షన్ల ముందు నువ్వు పంచరంగుల ప్రచారం టీవీలో పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రజలను నమ్మించింది. మీరు వాడి పేపర్ల మీద రాసి నమ్మించింది. చివరికి సోనియా గాంధీ గారిని కూడా వాడుకొని సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించి అట్లనే నమ్ముతారేమో అని చెప్పి సోనియా గాంధీ గారితో చెప్పించి, రాహుల్ గాంధీతో చెప్పించి, ప్రియాంక గాంధీతో చెప్పించి, మీటింగ్ మీటింగ్ లో నువ్వు చెప్పి, వాడి పేపర్లు రాసించి, కాళ్ళల్లో పట్టుకొని, చేతులలో పట్టుకొని మొక్కి మొక్కి మీరు ఓట్లు వేయించుకున్నారు కదా. అవి అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ దొంగ తిరుగు మాటలు, ఎందుకు అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఎందుకు ఈ తొండి రాజకీయాలు చేస్తా ఉన్నారు? అందులో నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు, తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు నేను వస్తున్నా. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా, ఆ ఒట్టు నిజమే అయితే, నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి అమరవీరుల స్థూపం దగ్గరికి రండి, నేను కూడా వస్తా. ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను 15 ఆగస్టులో అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి. నేను కూడా ప్రమాణం చేస్తా. మీరు చెయ్యాలనే కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా. అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను, లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. సూటి రాయి దొంగ దిగులకు. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా గణపాసు దగ్గర రా, అమరుల సాక్షిగా ఇద్దరు ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేశాను. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా, కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది, ప్రజలకు గుర్తున్నది. అది కుర్చీలో కూర్చున్న నాడే 6 గ్యారంటీలు 13 హామీల మీద అమలు చేస్తా అని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజల మదిలో ఉన్నది. అసెంబ్లీలో 6 గ్యారంటీలకు చట్ట భద్రత తెస్తా అని మోసం చేసింది ప్రజలకు ఇవాళ మదిలో ఉన్నది. నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మదిలో ఉన్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు మీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒప్పు పెడుతున్నాం, అంటే దేవుడి మీద ఒప్పు పెట్టారని నమ్ముతారేమో. ఈ ఇదివరకొసారి బాణి పేపర్ మీద పెట్టాం, సోనియా గాంధీని వాడుకున్నాం, ఇక చివరి చేస్తారంటే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే, నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమన్, ఎల్లుండి 10 గంటలకు గణపాత దగ్గరికి అమరుల స్థూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ ఇస్తాను.